తిరుపతిలో అధికారాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారో ఒకసారి చూస్తే, భూమాన్ కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యే, అతని కుమారుడు మున్సిపల్ వైస్ చైర్మన్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు తుడా చైర్మన్, ఇప్పుడు ఆయనకు అధికారికంగా టీటీడీ పాలక మండలి చైర్మన్గా కూడా పదవి వచ్చింది. ఈ అధికారాన్నంతా అడ్డం పెట్టుకుని కరుణాకర్ రెడ్డి గారు తన కుమారుడిని రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే చేయాలనే ఉద్దేశంతో దాదాపు 1200 కోట్ల రూపాయల అవినీతికి తెరలేపాడు. అనాథరైజ్డ్ లేఅవుట్ ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్లో చేర్చి లేఅవుట్లను వాటిని అధిక ధరలకు విక్రయించడం ద్వారా, తన బినామీలకు ఆ ప్లాట్లను విక్రయించడం ద్వారా ఈ అవినీతికి భాగవతానికి తెరలేపాడు. దీనిపైన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తానే తగిన విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటుంది. ఈ బినామీలో సూత్రధారులుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బినామీలు కూడా ఈ మాస్టర్ ప్లాన్ లో తీసుకునేటువంటి భూముల్లో ఉన్నారని చెప్పి పక్కా సమాచారం ఉంది. వీరందరూ కలిసి 1200 కోట్లు రాబోయే ఎన్నికలకు ఖర్చు పెట్టడానికి, అవినీతి సొమ్మును వెదజల్లి తన కుమారుని ఎమ్మెల్యే చేసుకోవడానికి ఆయన చేసేటువంటి పనులన్నీ కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. అధికారులు తక్షణమే దీనిపైన విచారం చేసి ఈ మాస్టర్ ప్లాన్ లో, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాస్టర్ ప్లాన్ లో ఏ విధమైనటువంటి లోపాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా సరిచేసి తగిన విధంగా స్పందించాలని, లేకపోతే అధికారులు కూడా భాగస్వామ్యం అవుతారు, వచ్చే విచారణలో వాళ్ళు కూడా ఇప్పుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.